తిర్యక్ తరంగాలు ప్రయాణించినప్పుడు అవి దానిలో ఉన్న అంగికాలు డోళనాలు చేస్తాయి, అంటే పైకి కిందికి కదులుతాయి. అంటే తిర్యక్ తరంగాలు శృంగాలను ద్రోణులను ఏర్పరుస్తాయి. శృంగాలు ద్రోణులు అంటే ఏ బిందు వద్ద అయితే ఆంగికాలు ఎక్కువ వైబ్రేషన్ చెందుతాయో ఆ బిందుని మనము ద్రోణి అనవచ్చు. అదేవిధంగా ఏ బిందు వద్ద అయితే అంగికాలు తక్కువ వైబ్రేషన్ చెందుతాయో దానిని శ్రోణి అనవచ్చు. అంటే తిర్యక్ తరంగాలు ద్రోణులను శ్రోణులను కలిగి ఉంటాయి అని మనం చెప్పవచ్చు.